వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. సో ఓవరాల్ గా ఇందాక నుంచి మనం మాట్లాడుతూనే ఉన్నాం, సెంటిమెంట్ రాగం గెలుస్తుందా లేదంటే భారతీయ జనతా పార్టీ వ్యూహాలు ఇంకెట్లా ఉండబోతున్నాయి, కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ అందరినీ కూడగట్టుకొని వెళ్తున్నటువంటి పరిస్థితులు, పోటీలో ఎవరు లేకుండా సరే వామపక్షాలు ఇప్పటికే సిపిఎం డిక్లేర్ చేసినా కానీ సిపిఐతో కొంతవరకు చర్చలు జరుగుతున్నాయంటూ కూడా ఉదయం నుంచి వస్తున్నటువంటి వార్తల నేపథ్యంలో ఏం జరగబోతోంది, ఎవరు ఉండబోతున్నారు, ఈ అంశాలను మాట్లాడదాం. జయరామ్ గారు, మాట్లాడండి. మీకు ప్రేక్షకుల లైవ్ డిబేట్ లో ఉన్న మిత్రులకు ప్రేక్షకులకి నమస్కారాలు. ఒకటి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే రాజకీయ పార్టీలు ఇప్పుడు రచ్చరచ్చ చేస్తున్నాయి, ఎందుకంటే ఓన్లీ రాజకీయాల కోసము అంటే కూడా అధికారం కోసం, అంటే అధికారం మాత్రమే కావాలి, అధికారం ఉంటే సరిపోతుంది అనే దిశలో అన్ని పార్టీలు ఆ విధంగానే ప్రవర్తిస్తున్నాయి. ఇక కాంగ్రెస్ ఇక్కడ అధికారం లేదు కాబట్టి కాంగ్రెస్ గట్టి ప్రయత్నమే చేస్తుంది, బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ లో ఉంది కాబట్టి బీజేపీ కొంత ప్రయత్నం చేస్తుంది, కాకపోతే ఏంటంటే బీజేపీ పైన పెద్ద ఒక బరువైన భారాన్ని ఎత్తుకుంది. జనరల్ గా బీజేపీ బీజేపీ నాయకులను గెలిపించుకోవాలి, బీజేపీ నాయకులను గెలిపించుకోకుండా బిఆర్ఎస్ నాయకులను గెలిపించే ప్రయత్నంలో నిమగ్నమై ఉన్నది. సో దానికి మనకు ఎవరికి అభ్యంతరాలు లేవు, సో అవసరం అంతకంటే కూడా లేదు. నెక్స్ట్ వచ్చి ఎక్కడైతే బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అంటున్నారా, ఇప్పటికీ బీఆర్ఎస్ బీజేపీ నాయకులు బయటకు వచ్చిన వాళ్ళు ఏం చెప్తున్నారు, మీరు కూడా అదే చెప్తున్నారు, బీఆర్ఎస్ బీజేపీ ఒకటే, అదే అదే చెప్తున్నా. సో ఇక్కడ ఇంకొక దుర్మార్గమైన విషయం ఏంటంటే బీజేపీ కోసము శ్రమొగ్గి కష్టపడి నష్టమైనా కూడా పనిచేసిన నాయకులకేమో టికెట్లు ఇవ్వట్లేదు, ఎవరికో తీసుకొచ్చి టికెట్ ఇస్తున్నారు. సో ఇప్పుడు మిత్రుడు నందారెడ్డికే మెదక్లో టికెట్ ఇవ్వలేదు, మరి ఎందుకు ఇవ్వలేదో తెలియదు, అంటే తను కొన్ని పది 14 సంవత్సరాల నుంచి బీజేపీలో కష్టపడి పనిచేస్తున్నారు. కష్టపడి పనిచేసే వాళ్ళు గెలుపు గుర్రాలు ఉన్న వాళ్ళకి ఇవ్వకుండా ఓన్లీ బీజేపీని పోటీలో ఉంచేసి బీఆర్ఎస్ ని గెలిపించడం కోసం మాత్రమే సరైన నాయకత్వాన్ని పక్కన పెట్టింది అనేది ప్రజల నుంచి వచ్చిన అంశం ఇది ఒకటి. మరొక అంశం వచ్చేసి కాంగ్రెస్ లోపల ఇప్పుడు స్పష్టమైన అవగాహనకు వచ్చిందని అనుకుంటున్నాను. ఇప్పటికీ కాంగ్రెస్ కి ఒక స్పష్టమైన అవగాహన వచ్చింది, ప్రజల పక్షాన ఉండేసి ఏం మాట్లాడితే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు, ఏదైతే ప్రజలకు కావాలో అది రాహుల్ చాలా క్లియర్ గా మాట్లాడుతున్నారు. ఇది అభినందించాల్సిన విషయం. అంటే ఇక్కడ ధరణి పోర్టల్ ఉంది, ధరణి పోర్టల్ అనేది దరిద్రులను తయారు చేసింది, భూములున్నలను. దాన్ని మీకు 1970 నుంచి 1980 వరకు అప్పుడు నక్సల్ ఉద్యమం ఉన్నప్పుడు కానీ మావోయిస్ట్ ఉద్యమం ఉన్నప్పుడు కానీ తెలంగాణ లోపల భూములు అమ్ముకొని కొంతమంది భూస్వాములు లేదనుకుంటే భూస్వాములే అని చెప్పొచ్చు, భూస్వాములు భూములు అమ్ముకొని వెళ్ళిపోయిన వాళ్ళు ఈ ధరణి పోర్టల్ వల్ల మళ్ళీ ఆ భూములు లాక్కునే ప్రోగ్రామ్ పెట్టేసి లాక్ వేసుకున్నారు. అంటే అమ్ముకున్నవాడు కొనుక్కునేవాడు ఆగమైపోయిండు, పండించుకునేవాడు ఆగమైపోయిండు, ఈ రోజు దాంట్ లోపల కాలం లేకుండా అంటే అనుభవదారుని కాలమే తీసేసి ఓన్లీ హక్కుదారుడి కాలంగా పాతవని తీసుకొచ్చి మళ్ళీ కొత్తగా పెట్టేసిండు. ఇది ఎందుకు రా అయ్యా పెట్టినావు అంటే ఈ భూములు మాయే కదా, ఇది బాబు జాగిర్ ఏదో ఉన్నట్టు ఇక్కడ ఈ భూములు మాయే అన్నారు, మరి ఎవరు సంపాదించి వాళ్ళ చేతికి ఇచ్చినా కూడా తెలియదు. అంటే దీన్ని కనుక మనం గమనించడతే అది డిఫరెంట్ గా ప్రజలు వ్యతిరేకిస్తున్నారు, అనేక రాజకీయ పార్టీలు కూడా వ్యతిరేకిస్తున్నాయి, కాంగ్రెస్ మొత్తం చాలా సీరియస్ గా ఆ ప్రజలను గౌరవించేసి వ్యతిరేకం. అంటే ఈ పాయింట్స్ ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీకి కొంతవరకు వ్యతిరేకంగా మారబోతున్నాయి అనుకోవాలా, మీరు చెప్పినటువంటి ధరణి గాని లేదంటే ఈ మధ్య కాలంలో రెగ్యులర్ గా కాంగ్రెస్ పార్టీ ప్రస్తావిస్తున్నటువంటి కాళేశ్వరం విషయమే గాని టిఎస్పిఎఫ్సి అంశాలే గాని ఇవన్నిటి అంటే వీటన్నిటిని ఎదుర్కోవడానికి ఈ రోజు ఒక సెంటిమెంట్ అస్త్రాన్ని బయటకు తీస్తుండ్రు అనుకోవచ్చా? యా అబ్సల్యూట్లీ, ఇప్పుడు వన్ బై వన్ చెప్తాను. అవునవును, అన్నాడు మేము తెలంగాణ 24 గంటలు ఆలోచించుకోవాలి. అన్నా ఒక్క నిమిషం, నేనేం అంటలేను ఒక నిమిషం, ఇక చిన్నపిల్లలు మాట్లాడకూడదు వేస్ట్ చెప్పండి. అంటే నీళ్లు నిధులు నియామకాలు నీళ్లు వచ్చేసినాయి, నీళ్లు దేవుడి కోసం వచ్చినాయి అంటే కాళేశ్వరం ప్రాజెక్టు కు వచ్చినా రాకున్నా వచ్చినాయి అని చెప్పేసి ఆ మిషన్ భగీరథ పెరిగినాయి. మిషన్ భగీరథలో బాగుపడ్డది హరీష్ అండ్ కో వాళ్ళు బాగుపడ్డది. మిషన్ భగీరథ కోసం తెలంగాణ కాంట్రాక్టులు పెట్టిన వాళ్ళు తడిగుడ్డేసుకొని అన్నమో రామచంద్రమని ఆగమైపోతుండే, ఆంధ్ర కాంట్రాక్టర్లు వచ్చేసేమో పైసలతోనే ఎంజాయ్ చేస్తున్నారు కాళేశ్వరం ప్రాజెక్టు. కాళేశ్వరం ప్రాజెక్టు కనుక అది కనుక ఉన్నట్టయితే మేడిగడ చూసిన పిల్లలకు ఉన్నట్టు అయితే ఆ మేడిగడ విషయంలో కాకుండా నిన్న కాక మొన్న మల్లొడిపింగ్ చేసింది. అంటే ఈ ప్రాజెక్టును అంటే ఇంజనీర్ ఆయనే
కాంట్రాక్టర్ ఆయన కేసీఆర్ గారే, ఆ ప్రణాళిక ఇచ్చేది కేసీఆర్ గారే, ఆ సీఎం కేసీఆర్ గారే, సర్వం కేసీఆర్. ఈ రోజు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు కాస్త ఆ గోదావరి నదిలో గోవింద అని వెళ్ళిపోయింది. దాని గురించి ఏం చెప్తావయ్యా అంటే, ఏ మేము మాట్లాడేదే ఉంది, ఇంకా 4 సంవత్సరాల లోపల ఆ మాత్రం నిలిచింది కరెక్టే. ఎందుకంటే వీళ్ళు పోసిన మన సిమెంట్ కంటే ఉసికే ఎక్కువ ఉంది కాబట్టి 4 సంవత్సరాలు ఇవ్వడమే గ్రేట్. అంటే 400 సంవత్సరాలు ఉన్న ఆ ప్రాజెక్టులు మాత్రం ఏం కావంట, ఆ కట్టడాలు ఏం కావు. అంటే ఈ రోజు మీకు ఈజిప్ట్ లో తీసుకోండి, ఇజ్రాయెల్ లో తీసుకోండి, భారతదేశంలో తీసుకోండి, లేదంటే మొఘల్ సామ్రాజ్యం నుంచి తీసుకున్న చార్మినార్ కట్ట, అవన్నీ కొన్ని 100 సంవత్సరాల నుంచి కట్టడాలేమో, అది ఏదో పిచ్చోళ్ళే కట్టేళ్ళు. ఈయన అన్నీ కట్టింది కాబట్టి 4 ఏళ్ళకి టపా అనిపోయింది. అంటే ఈ రోజు మనం చెప్పుకుంటూ పోతే ఇదొకటి. నెక్స్ట్ వచ్చేసి టిఎస్పిఎస్ ఉద్యోగాల గురించి ఆగం పట్టించిండ్లు. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్మీడియట్ పిల్లలు, భయంకరమైన బాధాకరమైన విషయం అంటే పసిమొగ్గలు, ఇంటర్మీడియట్ పిల్లలు చావుల మీద చావులు. నెక్స్ట్ ఇంటర్మీడియట్ విద్యార్థులు చనిపోయిన విషయాలు, ఆర్టీసీ ఉద్యోగులు 34 మంది చనిపోయిన విషయాలు, ఈ విషయాలు దాంతో ఒక్క రైతు కూడా చనిపోలేదు. నేను రైతు బంధు ప్రకటించాను అని చెప్పిన కేసీఆర్ గారు 8,000 పై చిలువు ఎన్సీఆర్బి లెక్కల ప్రకారం, నా సొంత కవిత్వం కాదు, ఎన్సీఆర్బి లెక్కల ప్రకారము 8,000 పై చిలుకు రైతులు చనిపోతారు, ఒక్కరు కూడా చనిపోయలేదని చెప్పింది కేసీఆర్ గారు. ఆయన నోటికి మొక్కాలే, ఆయన అబద్ధాలను మనం గొప్పగా కొలవాలి. అంటే ఈ రోజు ఇవన్నీ చావులు, దాంతో పాటు వచ్చేసి 1,400 మందో లేకపోతే 1,600 మందా ప్రభుత్వం తెలుసాలి. మరి బలిదానాల మీద తెలంగాణ వస్తే ఓన్లీ 4 కుమారులు మాత్రమే, ఇంకో కొంతమంది మీ నాయకత్వం మాత్రమే బాగుపడడానికి కారణం ఏందో తెలియదు. ఆ 1,400 మందో 1,600 మందినో మీరు గుర్తించడం లేదు, 10 లక్షలు ఇచ్చింది లేదు, సచ్చింది లేదు. కానీ వాళ్ళ చావులు మీ ఇంకా చావుల్లాగా కేసీఆర్ కుటుంబంలోనే చచ్చిపోయినట్టు, బీఆర్ఎస్ కుటుంబం, బీఆర్ఎస్ నాయకత్వం కుటుంబంలో చచ్చినట్టుగా దాన్ని క్లెయిమ్ చేసుకొని వీళ్ళే దినాలు చేసుకున్నారు, వీళ్ళే దింపుడు గల్లాలు చేసుకొని ఆ కుటుంబాలను మాత్రం నాశనం చేసేసిండు, ఆ కుటుంబాలను మాత్రం పట్టించుకోలేదు. నిన్న కాక మొన్న శ్రీకాంతాచారి వాళ్ళ అమ్మను పక్కన పెట్టుకొని కూర్చున్నాడు. సిగ్గు అనేది మనకి లేకపోతే ఏం చెప్తాం మనం? శ్రీకాంతాచారి వాళ్ళ తల్లి ఎలక్షన్లకు ముందు గుర్తుకొచ్చింది, ఎమ్మెల్సీ ఇచ్చినప్పుడు గుర్తుకు రాలేదు, అనేక సార్లు గుర్తుకు రాలేదు, తను 10 సేనల నుంచి ఏడుస్తున్న గుర్తుకు రాలేదు, ఎలక్షన్లకు ముందు మాత్రం గుర్తుకొచ్చింది. అంటే సిగ్గు పడకుండా, సిగ్గు లేకుండా, ఏమి దయచేసి జయరామ్ గారు, వన్ సెకండ్ పార్టీ సభ్యులు